హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీలో ఫిష్ ఫ్రైని మైక్రోవే ఓవెన్లో చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫిష్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ వన్ కేజీ వరకు ఫిష్ తీసుకున్నానండి దీంట్లో నుండి కొన్ని పీసెస్ ఫిష్ ఫ్రైకి యూజ్ చేస్తున్నాను ఫిష్ కర్రీ కూడా ఈ ఫిష్తోనే ప్రిపేర్ చేశాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది మహారాష్ట్ర స్టైల్లో ఎలా నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను అనేది చూపించాను అనమాట సో ఆ వీడియోను కూడా వాచ్ చేయండి ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా ఒక ప్యాన్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి దీంట్లో హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకొని వేసుకోండి లెమన్ జ్యూస్ క్వాంటిటీని బట్టి మీరు లెమన్ని జ్యూస్ని యాడ్ చేయండి ఇలా లెమన్ని స్వీట్ చేసుకున్న తర్వాత మొత్తం పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం లెమన్ జ్యూస్ని అనేది యాడ్ చేస్తున్నాను ఈ లెమన్ ప్లేస్లో మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా ఈ ఫిష్కి మ్యాగ్నెట్ చేయడంలో టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి వన్ టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్లోర్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోండి కార్న్ ఫ్లోర్ ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట రైస్ ఫ్లోర్ కూడా ఈ ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ను తీసుకొని రెండు వైపులా ఈ మసాలా మొత్తం పట్టేటట్లుగా అప్లై చేసుకోండి ఇలానే మొత్తం ఫిషెస్కి కూడా రెండు వైపులా ఈ మసాలాని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి ఫోర్ అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకోండి ఇలా ఫోర్ అవర్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని మైక్రో ఓవెన్లో మల్టీ కుక్ తవా అని వస్తుందండి నేను ఎల్జీ ఆలియన్ వన్ వన్ మైక్రో ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నాను సో దాంతోపాటుగా ఈ మల్టీ కుక్ తవా అనేది ఈ ఫ్రీగానే వచ్చింది అనమాట సో దాంట్లోనే నేను ఈ ఫిష్ పీసెస్ని పెట్టేస్తున్నాను ఇది నాన్ స్టిక్ అన్నమాట ఏం స్టిక్ అవ్వదు సో దానికి నేను ఆయిల్ అనేది ఏం అప్లై చేయలేదు ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న మొత్తం పీసెస్ను కూడా పెట్టుకొని మైక్రో ఓవెన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో హై ర్యాక్ పైన ఈ తవా పెట్టుకోవాలన్నమాట లో ర్యాక్లో కాకుండా హై ర్యాక్లో పెట్టుకోండి అప్పుడే గ్రిల్ అనేది బాగా అవుతుంది సో ఇలా హైర్యాలో తవాని పెట్టేసుకున్న తర్వాత డోర్ని క్లోజ్ చేసుకోవాలి నెక్స్ట్ గ్రిల్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఇలా రోలర్ని క్లాక్ వైజ్లో తిప్పాలండి అప్పుడు టైం అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎయిట్ మినిట్స్లో సెట్ చేసి పెడుతున్నాను దీంట్లో టెంపరేచర్ లాంటివి ఏమీ సెట్ చేయాల్సి పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ఎయిట్ మినిట్స్ సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్టార్ట్ బటన్ని ఆన్ చేయండి చేయగానే చూస్తున్నారు కదా గ్రిల్ అనేది స్టార్ట్ అయిపోయింది ర్యాక్ అనేది రౌండ్గా తిరుగుతుంది సో ఇలా ఎయిట్ మినిట్స్ గ్రిల్ చేసుకొని పెట్టుకోవాలండి మధ్యలో చూడాల్సిన పని ఏం లేదు లాస్ట్ ఎండింగ్లో ఎండ్ అయిన తర్వాత స్టాప్ బటన్ని ఆఫ్ చేసేసి ర్యాక్ని ఓపెన్ చేసి చూస్తే వన్ సైడే ఈ ఫిషెస్ అనేవి కుక్ అయిపోతాయి అన్నమాట సో వీటిని బయటికి తీసి సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పై వైపున మొత్తం కూడా బాగా గ్రిల్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని సెకండ్ వైపు మొత్తం ఫిషెస్ కూడా ట్రై టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి నేను ఇక్కడ బటర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను బటర్ యాడ్ చేస్తున్నాను మీరు బటర్ లేదు అనుకుంటే ఆయిల్ కూడా బ్రష్తోనే అప్లై చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ హై రేట్లో తవాని పెట్టుకొని మళ్ళీ గ్రిల్ గ్రిల్ పొజిషన్లో పెట్టుకోవాలి గ్రిల్ పొజి పొజిషన్లో పెట్టుకున్న తర్వాత టైం అనేది మళ్ళీ నేను ఎయిట్ మినిట్స్లో పెడుతున్నాను అన్నమాట సో ఎయిట్ మినిట్స్లో సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ని ఆన్ చేసుకోవాలి రెండో వైపు కూడా గ్రిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఫిష్ పీసెస్ అనేవి ఎలా కనిపిస్తున్నాయో మళ్ళీ ఎండింగ్లో ఎయిట్ మినిట్స్ తర్వాత డోర్ని ఓపెన్ చేసి చూద్దాం గ్రిల్ అయ్యావా లేదా అని చూసేద్దాం అన్నమాట సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఎమ్మెగా కనిపిస్తున్నాయండి ఇప్పుడు లోపల బాగా కుక్ అయ్యా లేదా అనేది చూద్దాం హ్యాండ్కి గ్లౌజ్ వేసుకొని ఓపెన్ చేయండి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా ఓపెన్ చేసి చూస్తే టేస్టీ టెస్టీ ఫిష్ ఫ్రై రెడీ అండి చాలా తక్కువ ఆయిల్లోనే చాలా టేస్టీగా ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఈ ఫిష్ ఫ్రైని మీ ఇంట్లో కూడా మైక్రో ఓవెన్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉండాలండి అంతవరకు టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్